ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవవ్రత సంవేక్షకులు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునశ్వర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 మార్చి నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిథున మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన, ఈ రాశి ఫలితాల చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము. అనేక మంది మిత్రులు అడుగుతున్నారు, మాకు చేయడం వీలు కావట్లేదు, చేయించడం అందుబాటులో ఉండట్లేదు, సామూహికంగా చేయించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు అతి త్వరలో మీకు అందజేస్తాను. ఈ 15 రోజులు మీకు ఎలాగుంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో, కుటుంబ జీవితంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. చూడండి, 4 ఆఫ్ కప్స్ ఇంకోటి ఇస్తాం, పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంక కార్డు తీస్తాను, టవర్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి, ది వరల్డ్. కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి, అతి జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యం వద్దు, మొహమాటం వద్దు, భయం వదలండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అసలొద్దు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మనకి చేతిలో కొన్ని 4 రూపాయలు ఉన్నాయి కదా అని ఎవరిని లెక్క చేయకపోవడము, ఎవరిని పట్టించుకోకపోవడము, ఎవరైనా చెప్పిన మాట వినకపోవడము, సలహాలు పాటించకపోవడం, ఇవి చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అకస్మాత్తుగా ఊహించని చిక్కులు, నష్టాలు, కొన్ని సందర్భాల్లో అకస్మాత్ స్థానచలనము, ఫోర్స్ఫుల్గా మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో స్థానచలనం చేయాల్సిన అవకాశం కూడా కొంతమందికి కనబడుతోంది. స్థానచలనం అన్నప్పుడు ఇల్లు మారడం అని అనుకోవద్దు, ఉద్యోగం మారడం కావచ్చు, వ్యాపారం మారడం కావచ్చు, చేస్తున్న యాక్టివిటీ బ్లాక్ అయిపోవడం, ఇలాంటివి అనేకం జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత ఎలర్ట్గా ఉంటే మీకు అంత బాగుంటుంది, ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత ఎదురు దెబ్బలు తగులుతాయి. గుర్తుపెట్టుకోండి మీరు ఇది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుంది, ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత ఎదురు దెబ్బలు తగులుతాయి. ఈ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ స్టార్, ప్రజెంట్ 10 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ జస్టిస్. పర్వాలేదు, గతంలో కొంత నిర్లక్ష్యపూరిత వ్యవహార శైలి, ఎవరిని లెక్క చేయకపోవడము, చెప్పిన మాట వినకపోవడము, మీ అలాగే మీకు తోచిన కూడా సరిగ్గా చేయకపోవడం, చేసిన పనుల అవుట్పుట్ లేకుండా వృధా ప్రయత్నాలు అనేకం. ప్రజెంట్కి వస్తే కొంచెం నెమ్మదిగా 4వ తారీఖు తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది, 10వ తారీఖు నుంచి ఇంకా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో మంచి జాయ్ఫుల్ లైఫ్ గడుపుతారు, బాగుంటుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. మీరు అలర్ట్గా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. ఫ్యూచర్ కార్డు జస్టిస్ కార్డు పర్వాలేదు, న్యాయంగా మీకు రావాల్సింది మీకు వస్తుంది, పెద్ద చెప్పుకునే ఇబ్బందులేమీ కనబడలేదు. సిస్టమేటిక్గా మీరు ఎంత సిస్టమేటిక్గా ఉంటే మీకు అంతా బాగుంటుంది, అదే చెప్తాను. జస్టిస్ కార్డు కూడా కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది, కుటుంబపరంగా ఏస్ ఆఫ్ సోర్ట్స్, సామాజికంగా 4 ఆఫ్ వ్యాండ్స్, పర్వాలేదు. కుటుంబంలో గౌరవం పొందుతారు, మర్యాద పొందుతారు, పెద్దవాళ్ళు పెద్ద మనుషులు గుర్తింపు పొందుతారు, సలహాలు అడుగుతారు అందరూ మిమ్మల్ని, ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతారు, విందులు వినోదాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. సామాజిక జీవితం కూడా మీకు అలాగే ఉంటుంది, విందులు వినోదాలు, గెట్ టుగెదర్లు, ట్రిప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా చాలా 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 బాగుంటుంది కుటుంబ జీవితం అండ్ సమాజ జీవితం. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, లవర్స్ జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. ఎంత మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నా, టాప్ లెవెల్లో ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నా కానీ నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. మీ ఫస్ట్ మీకు అది చెప్పాను కదా, స్థానచలనము, స్థాన భ్రంశములు ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది, అది మొదటి వారంలోనే కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఉద్యోగం కానీ, మంచి ఆఫర్ కానీ, మంచి ప్రాజెక్ట్ కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. నోరు పాడు చేయకూడదు, దీన్ని కూడా నోటితో అనే మాట మనకి పాడు చేస్తుంది. అందువల్ల ఆర్గ్యుమెంట్లు ఏం చేయొద్దు, మౌనంగా ఉండండి, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో వెళ్ళండి. ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి, 3 ఆఫ్ వ్యాండ్స్. ఉద్యోగం లేని వాడు ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ మీకు అప్లై చేసుకుని ఇంటర్వ్యూస్ ఏమైనా ప్రాసెస్ జరుగుతూ ఉంటుండే కనుక మీకు ఫస్ట్ వీక్లోనే ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది, కనబడుతోంది. మీరు ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగంలో మిమ్మల్ని లేక చేసిన ఫ్రెషర్స్ని ఎవరైనా కానీ మీకు ఉద్యోగరీత్యా అనుకూలమైన కాలమే కనబడుతోంది.
వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. మీకు మధ్యలో అంటే 15 రోజుల మధ్యలో 5 నుంచి 8వ తారీఖు దాకా, 10వ తారీఖు దాకా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, తర్వాత బాగుంటుంది. అందువల్ల ఎవరి విషయాలు తలదోచద్దు, మీ పని మీరు చేసుకోండి, ఎవరిని మీ పనిలో ఇన్వాల్వ్ అవ్వనీయకండి. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 9 ఆఫ్ ప్యాంట్స్, కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది ఆర్థికంగా కూడా. ఇక్కడ మీ వల్ల ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనీయద్దు అంటే ఎవరి సలహాలు పాటించకండి. చాలా విషయాల్లో బిజినెస్ విషయాల్లో మీకు తోచినట్టుగా మీరు చేసుకోండి. ఆర్థికమైన విషయాల్లో మీరు రావాల్సిన డబ్బు పెండింగ్ ఉంటుంది, రావాల్సిన రావడం డిలే అవుతుంది, అందుకని ఖచ్చితంగా వచ్చేస్తుంది అని ప్రిపేర్ మీరు కమిట్మెంట్ పెట్టుకోవద్దు. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్, ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు మీకుంటూ ఏమి ఉండవు, కానీ ఒక తీవ్ర వైరాగ్యంలో వేదనలో ఉంటారు, మానసికంగా కొంచెం బలహీనపడతారు. అందువల్ల ఏది ఎమోషన్స్గా ఏది ఫీల్ అవ్వకండి. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, 70 ఏళ్ళు ఉంటాయి, 70-75 ఏళ్ళు హెల్దీగా ఉన్నారు, వీళ్ళ ఫ్రెండ్ ఎవరో చనిపోయారు సేమ్ ఏజ్, వీళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది. ఆ ప్లేస్లో ఎవరున్నా అంతే. అందువల్ల ఎవరికో ఏదో అయింది మనకు కూడా అయిపోతుందని భయపడద్దు, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మీ ఆరోగ్యం విషయం మీరు జాగ్రత్త తీసుకోండి, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు ఈ 15 రోజుల మధ్యలో 5 నుంచి 8-9 తారీఖు దాకా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. మగవాళ్ళు ప్రత్యేక సలహా ఏదైనా ఉందా, సూచన ఏదైనా ఉందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ఇంకొక కార్డు తీసుకుందాం. పేజ్ ఆఫ్ కప్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని వాళ్ళని మాట్లాడనియండి, మీరు మాట్లాడేయకండి. మీ ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళు ఏదో చెప్తామని వచ్చారు, మీరే అడిగేసి మీరే చెప్పేస్తుంటే ఇలా వాళ్ళు చెప్పాలిగా? వాళ్ళని చెప్పనండి. ఎదురు వాళ్ళు చెప్పిన తర్వాత మీరు మాట్లాడితే మీ మాట విలువ గౌరవం పెరుగుతాయి మీకు ఈ సమయంలో. అలాగే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మీకు సంబంధించి సలహా అడిగారు, వాళ్ళు పూర్తిగా చెప్పనియండి. అప్పుడు మీరు ఆలోచించి, అది కాకుండా మీకు వచ్చిన ఆలోచన కాకుండా ఏది చేస్తే బాగుంటుందో, లేదా రెండు కలిపి చేయాలా, ఆలోచన చేయండి. వెయిట్ చేయండి అంతే. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ గొడవ పోతుంది ఎవరితో ఉన్నా, మీరు దూసుకుపోకండి, ఆగండి, వాళ్ళని మాట్లాడండి. వాళ్ళు మాట్లాడితే మీ తప్పో వాళ్ళ తప్పో తెలుస్తుంది, వాళ్ళ వీక్నెస్ మీకు తెలుస్తుంది. వాళ్ళు దురుసు మాటలు మాట్లాడారనుకోండి, చెడ్డ మాటలు, మీరు రికార్డు చేసుకుంటారు, అందరూ చూస్తారు. మీరే వెళ్ళి మాట్లాడేస్తే సెల్ఫ్ డిఫెన్స్ ఉండదు మీకు తర్వాత. అందువల్ల కొంచెం నిదానంగా ఉండండి. ఆడవాళ్ళకి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? డెత్ కార్డు, ఇంకో కార్డు తీసుకోవాలి. 6 ఆఫ్ వ్యాండ్స్, సోర్స్, మీకున్న బాధ్యతలు తగ్గుతాయి. ఏమైనా చాలా కలిసి వస్తున్న బరువులు కానీ ఏమైనా తగ్గుతాయి. అంటే కొంచెం చెడ్డ మాటనే చెప్పేది ఇంకో రకంగా తీసుకోవాలి. ఎవరో చాలా కాలంగా పేషెంట్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు మీరు సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది వస్తుంది వాళ్ళకి, లేదు సంపూర్ణ ఆరోగ్యం ఉంది స్వస్థానంకి వెళ్ళిపోవచ్చు, లేదా పరస్థానంకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు భారం శాశ్వతంగా, కొన్ని విషయాల్లో భారం శాశ్వతంగా దిగుతుంది. అలాగే అప్పులు ఉన్నాయి, ఒక ఆస్తి ఉంది, ఆ ఇల్లు అమ్మేస్తే ఆ ఆస్తి అమ్మేస్తే అప్పులు తీరిపోతాయి, భారం దింపేసుకుంటారు. ఇలాంటివి నిర్ణయాలు తీసుకుని జీవితంలో ప్రశాంతమైన జీవితం పొందడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్స్, థర్డ్ పర్సన్ ఎవరిని ఇంటర్ఫీర్ అవ్వనీయకండి, అది ఆడైనా కానీ మగైనా కానీ. మీ ఫ్యామిలీ మ్యాటర్సు, మీ పర్సనల్ మ్యాటర్సు ఎవరికి చెప్పకండి. అలాగే వేరే వాళ్ళు చెప్తుంది వినకండి. ఎప్పుడైతే వాళ్ళు చెప్తుంది మీరు వింటున్నారో, వాళ్ళ మీద తెలియకుండా నమ్మకం వచ్చేసి మీరు కూడా చెప్పడం మొదలు పెడతారు, దాని మూలంగా అనవసరంగా ఇబ్బంది వస్తుంది. అలాగే వస్తువులు బాగుడిన అవకాశం ఉంది ప్రయాణాల్లో, ఆడవాళ్ళ వస్తువులు బాగుడిన అవకాశం. మగవారైతే ఎవరికైనా అప్పించి ఆ డబ్బులు పోతాయి, తిరిగి రావు, తిరిగి ఇవ్వడం అని తెలిసి అప్పించి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవుతుంది. అందువల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాటిలో కూడా జాగ్రత్తగా ఉండండి. సంతానపరంగా ఎలా ఉంటుంది? సన్, ఏం ఇబ్బంది ఏమి ఉండదు సంతానపరంగా, పర్వాలేదు. విద్యార్థిని పిల్లలకి ఎలా ఉంటుంది? డెవిల్, మోసపోకండి. ఇంకో కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ కప్స్, ఈ జాబ్స్ విషయాల్లో కన్సల్టెంట్లు వాళ్ళు ఉంటారు కదా, మీరు 1-3 నెలల శాలరీ మాకు ఇవ్వాలి, ముందర డిపాజిట్ చేయాలి, మీ ట్రైనింగ్కి జాబ్ ఇప్పిస్తాం, ఇలాంటి వాటిలో మోసపోకండి. అలాగే విదేశీ ప్రయాణాలు, ఫారిన్ ఎడ్యుకేషన్ వాటిలోనూ మోసపోకండి. అక్కడే డబ్బులు కట్టకండి, అక్కడ థరోగా ఎంక్వైరీ చేసి డబ్బులు ఇవ్వండి తప్ప, డబ్బులు పేమెంట్ ముందు 10 లక్షలు 5 లక్షలు కట్టేసి తర్వాత మీరు ఏదో ఇబ్బంది పడితే ఇబ్బంది అవుతుంది. నక్షత్రాల వారీగా తీసుకుంటే మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? 3-4 పాదాల వాళ్ళకి. 5 ఆఫ్ కప్స్ చెప్తాను. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది?
త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. పునరుద్ధరణ వాళ్ళకి ఎలా ఉంటుంది? టెన్ ఆఫ్ సోర్స్, ఆడవాళ్ళకి సంబంధించి భారం దిగుతుంది, భారం దింపుకుంటారు, మీకుంటే ఒత్తిడి తగ్గుతుంది చెప్పాం కదా, పునరుద్ధరణ వాళ్ళకి కనబడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది, కొత్త జీవితం ప్రారంభం అవుతుంది, ఫ్రెషర్స్ తగ్గిపోతే చాలా 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 బాగుంటారు. మృగశని నక్షత్రం వాళ్ళు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, మీరు అంటే నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, అంత నెగిటివ్గా అక్కర్లేదు. కొంత మీ మీద ఈ శనిగ్రహ బుధగ్రహ ప్రభావాలు వ్యతిరేకంగా ఉంటాయి, అందువల్ల ఉన్నదాంతో తృప్తి పడక పోయిందని పోయిందే అని బాధపడుతూ డిసప్పాయింట్ అవుతారు. అలాగే చాలా సందర్భాల్లో మనుషుల మీద, సంఘటనల మీద, సందర్భాల మీద విరక్తి భావం ఉంటుంది. ఇది మీకు ఏడో దారి దాకా ఉంటుంది, ఏడో దారి తర్వాత మీకు తగ్గుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది, సహాయం చేస్తారు, సహాయం తీసుకుంటారు, గౌరవప్రదంగా ఉంటుంది, ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది ఉండదు. అజ్ఞాత వ్యక్తులు సహాయం చేస్తూ ఉంటారు మీకు, అంటే ఎవరు చేస్తున్నా తెలియక సహాయం దొరుకుతూ ఉండడం మీకు బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? మరొకసారి వాళ్ళు ఏం పరిహారం చేయాలి? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఒకసారి మిల్లంత దిష్టి తీయించుకోండి, మిల్లంత దిష్టి తీయించుకోండి. అలాగే ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గదనాశిని అయి మహామాయాయ స్వాహ అనే మంత్రాన్ని 54 వేలు జపం చేసుకుంటే మంచిది. ఉపదేశం అక్కర్లేదు మంత్రం జపం చేసుకోవచ్చు. ఆరాధన వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ సోర్స్, వీరభద్రుని ఆరాధన చేయండి, శివారాధన చేసుకోండి. ఇంత ముందర ఏదో మంత్రసాధన చేసి ఆపేసి ఉంటే కనుక మళ్ళీ స్టార్ట్ చేయండి. పునరుద్ధరణ వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ సోర్స్, మీరేమి చేయబుద్ది కాదు, చేయడం వీలవదు, ఇంకా ఆడుదిద్దాం. 3 ఆఫ్ కప్స్, ఎక్కడైనా సామూహికంగా చండీ హోమం జరుగుతుంటే అందరూ హోమం చేయించుకోండి, లేదు దుర్గా స్తోత్రం ఏదైనా చదువుకోండి, దుర్గా స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. మొత్తం పర్వాలేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్ద, నిర్లక్ష్యంగా ఉండదు, ఉద్యోగం కాపాడుకోండి, బాగుంటుంది మీకు. జాగ్రత్తగా ఉండండి, పరిహారాలు చేసుకోండి. శుభం భూయాత్.